हेलो माय डियर क्रिएटिव बडीज अंदर की ना नमस्कार अयिते इवाल्टी वीडियो अनेदी चाला इंपॉर्टेंट वीडियो ఎందుకు అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం నడుస్తుంది సో కార్తీక మాసంలో మనకి ఏమని చెప్తారు అని అంటే పొద్దున్నే లేసి చలిలతో స్నానం చేసి దీపాలు ముట్టించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఎందుకు అలా చెప్పారు దీని వెనకల సైంటిఫిక్ రీజన్ ఏమై ఉంటుంది అనేది నేను మీకు ఇవరా చెప్పబోతున్నా సో ఆ రీజన్ తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటూ ఆ ఛానల్ పూజలు పునస్కారాలు అనేటి ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా ఒక సీజనల్ గా ఒక టైం కి అనేది చేస్తూ ఉంటారు అన్నమాట సో ఎందుకు ఆ పర్టిక్యులర్ టైం లోనే ఎందుకు అలాంటి పూజలు చేయాలి అనేది చాలా మందికి తెలియక ఆ ఏదో శాస్త్రానికి పెట్టేశారు అవి అని చెప్పేసి వాటిని పాటించకుండా వదిలేస్తారు కాకపోతే మన వాళ్ళు ఏది పెట్టినా కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ తోని పెట్టారన్నమాట అంటే మన బయాలజికల్ గా అయ్యే చేంజెస్ ఈ సృష్టిలో అయ్యే చేంజెస్ ని అన్ని కూడించి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ లైఫ్ ప్రొసీజర్ ని మనకి అందించారు సో ఆ వే ఆఫ్ లైఫ్ ని మనం పాటించగలిగితే మన లైఫ్ అనేది చాలా సాఫీగా జరిగిపోతుంది అని చెప్పేసి మనకి అలాంటి ఆచారాలు అనేటి పెట్టారు అయితే మరి కార్తీక మాసంలో ఎందుకు ఈ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎందుకు వాళ్ళు మనకి చేయమని చెప్పారు అంటే మనకి జూన్ జూలై నుంచి జనవరి వరకు ఏంటంటే చాలా చేంజెస్ అనేటి జరుగుతాయి సృష్టిలో అలాగే మన బాడీలో కూడా చాలా చేంజెస్ అనేటివి జరుగుతాయి సో జూలైలో ఏమవుతుంది అంటే సూర్యుడు దక్షిణాయనంలోకి ఎంటర్ అవుతాడు అంటే మన సృష్టిలో చూసుకుంటే మన ఎర్త్ కి 2 హెమిస్ఫియర్స్ అనేటివి ఉంటాయి నార్దర్న్ హెమిస్ఫియర్ సదర్న్ హెమిస్ఫియర్ ఈక్వేటర్ కి మీద ఉన్న నార్దర్న్ హెమిస్ఫియర్ ఈక్వేటర్ కి కింద ఉన్నది సదర్న్ హెమిస్ఫియర్ కిందకి తీసుకుంటాం అయితే మన ఇండియా అనేది నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉంటుంది అంటే ఈక్వేటర్ మీద ఉంటుందన్నమాట అయితే మనకి ఈ జూలై లో దక్షిణాయనంలోకి ఎంటర్ అయ్యాడు అంటే ఏదైతే సదర్న్ హెమిస్ఫియర్ ఉంటుందో అది సన్ కి ఫేజ్ అయి ఉంటుంది నార్దర్న్ హెమిస్ఫియర్ అనేది సన్ కి ఫేజ్ అయి ఉండదు అది రెవల్యూషన్ అవుతూ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ లో సదర్న్ హెమిస్ఫియర్ అనేది సన్ కి ఫేజ్ అయి ఉంటుంది అప్పుడు దాన్ని మనం దక్షిణాయనం అంటాం అయితే మన నార్దర్న్ హెమిస్ఫియర్ లో ఉండడం వల్ల మనకి చలి అనేది పెరుగుతూ ఉంటుంది సన్ కి దూరంగా ఉన్నాం కాబట్టి చలి అనేది పెరుగుతూ ఉంటుంది గ్రాడ్యువల్లీ అంటే కొద్దికొద్దిగా మనకి పెరుగుతూ వస్తుందన్నమాట అయితే అక్టోబర్ నుంచి చూసుకుంటే మనకి ఇంకా చలి అనేది విపరీతంగా పెరుగుతూ వస్తుందన్నమాట అయితే అది ఎప్పటి వరకు ఉంటుంది సంక్రాంతి వరకు కూడా మనకి అంతే ఎక్కువగా ఉంటుంది సంక్రాంతి రోజు ఎప్పుడైతే ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాడో అంటే నార్త్ పోల్ ఎప్పుడైతే సన్ కి ఫేజ్ అవడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకి చలి అనేది తగ్గుతూ వస్తుందన్నమాట అయితే ఈ చలి పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మన బయాలజికల్లీ ఎన్నో చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి సో సృష్టిలో చూసుకుంటే చాలా మట్టుకు యానిమల్స్ అనేటివి ఈ చలికాలంలో ఏం చేస్తారంటే గుహలలోకి వెళ్ళిపోవడము లేదంటే బరోస్ తోకొని బరోస్ లోపలికి వెళ్ళిపోవడము సో దీన్ని మన ఇంగ్లీష్ లో హైబర్నేషన్ అని చెప్పేసి అంటాం సో ఇలాంటి ఒక ప్రాసెస్ లో ఉంటారు అయితే మనం కూడా ఒక టైప్ ఆఫ్ యానిమలే కదా సో ఈ చలికాలం అనే రోజులు ఎలా ఉంటుంది అని అంటే మనకి కూడా ఎనర్జీ లెవెల్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి సో అలా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనం కూడా ఎక్కువ పడుకోవడానికి చూస్తాము అలాగే ఎలాంటి పనులు కూడా ఎక్కువ చేయబుద్ది కాదు ఎంతసేపు తినాలనిపిస్తుంది కూర్చోవాలనిపిస్తుంది అలా ఉంటుంది అన్నమాట అయితే మనకి ఇలాంటి ఇప్పుడు చేసుకున్న సివిలైజేషన్ ప్రకారంగా మనం అలా ఉంటే కుదరదు అలాగే బయాలజికల్ గా కూడా ఏమవుతుంది అని అంటే మనకు ఆల్రెడీ ఉన్న జర్మ్స్ ఏవైతే బ్యాక్టీరియా ఫంగై వైరస్ ఆల్రెడీ మన బాడీలో ఉంటాయి అయితే మనం యాక్టివిటీస్ ఎక్కువ చేయకపోతే ఏమవుతుంది అంటే అవి పెరిగిపోతాయి అవి పెరిగినప్పుడు మనం సిక్ అయ్యే ఛాన్సెస్ అనేటివి కూడా ఎక్కువ అవుతాయి అన్నమాట సో అలా మన హెల్త్ పాడవద్దు అని చెప్పేసి ఏం చేశారంటే మన పెద్దలు మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ అనేటివి చేశారన్నమాట సో అందుకనే దివాళీ తెల్లారి నుంచి కార్తీక మాసం నుంచి ఇంకా విపరీతంగా పెరగడం చలి పెరగడం వల్ల మనము
మనకి అప్పటి నుంచి ఏం చేశారంటే మనం పొద్దున్నే లేచి చల్లతో స్నానం చేసి దీపాలు ముట్టించడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఇంకా డైలీ రొటీన్ లో స్టార్ట్ అయిపోతాం అదొకటే అనే కాదు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడు అప్పటిలో ఊర్లు ఉండేవి అంటే ఇప్పటికీ కూడా ఉన్నాయి ఊర్లు కాకపోతే చాలా మట్టుకు ఊర్లలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు అయితే ఊర్లలో ఒక 100 ఇళ్ళు ఉంటే ఇప్పుడు 100 ఇళ్ళలో ఒకే టైంలో అంత మంది దీపాలు వెలిగించినప్పుడు ఏమవుతుంది అంటే అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట సో అలా టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ చలిని మనం తట్టుకునేలాగా కొద్దిగా తగ్గుతుందన్నమాట ఆ ఎర్లీ మార్నింగ్ స్టేజెస్ లో అలాగే మన ఇంకో రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆ బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు అంటే ఆ 3-4 ఆ 4-5 టైంలో మనం లేచినప్పుడు ఏదైతే ఫస్ట్ రే ఆఫ్ సన్ రేస్ మన మీద పడుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అవుతుందన్నమాట ఎందుకంటే మాక్సిమం అబ్జార్ప్షన్ అనేది మనం చేసుకోగలుగుతాం కాబట్టి సన్ ఎనర్జీని అందుకే మనం డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్ గా మనం ఉండొచ్చు అలాగే ఇంకో రీజన్ ఏంటంటే అంటే తులసి చెట్టు దగ్గర ఎందుకు పెట్టాలి దీపం ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ ఎందుకు అనంటే మనకి తెలిసిందే తులసి అనేది ఒక మెడిసినల్ ప్లాంట్ అయితే దాంట్లో నుంచి మనం ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అలాగే తులసి చెట్టు అనేది మనకి మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది అది రిలీజ్ చేస్తుంది అయితే ఎప్పుడైతే మనం పూజ చేయడానికి దాని చుట్టూ ఉంటామో అయితే అప్పుడు ఏమవుతుంది అని అంటే మనము ఆ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది మన లోపల తీసుకోగలుగుతాం సో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది ఎనర్జెటిక్ గా అవుతుంది సో అందుకనే మన డే అనేది కూడా చాలా ఎనర్జెటిక్ గా గడుస్తుంది అన్నమాట అలాగే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఈ నూనెలతోని ఎందుకు దీపాలు పెట్టమంటారు అని అంటే ఇవి నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఈ నాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఇవి బర్న్ అయినప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తాయి అన్నమాట సో రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది మనం ఆ గాలిని మనం పీల్చుకున్నప్పుడు మన బాడీలో కూడా ఆక్సిజన్ లెవెల్ అనేది కూడా పెరుగుతుంది సో అందుకని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ డైలీ రొటీన్ అనేది మనకి అలవాటు చేస్తారన్నమాట అలాగే మనకి ధనుర్మాసంలో వచ్చేసరికి అంటే కార్తీక మాసం తర్వాత ధనుర్మాసం వస్తుంది సో ధనుర్మాసంలో ఏం చేస్తారు అని అంటే ఎక్కువ ఇలాగే పొద్దున్నే లేచి దీపాలు పెట్టి ప్రసాదాలు కూడా వండమంటారు సో ఎందుకు అని అంటే మన కార్తీక మాసం నుంచి చూసుకుంటే మనకి ఎక్కువ ఒక్క పొద్దులు ఉండవు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఒక్క పొద్దులు అనేటివి ఉండవు ఎలాగైతే నవరాత్రుల వరకు ఉంటుందో కానీ దివాళీ తర్వాత నుంచి మనకు అంత స్ట్రిక్ట్ ఒక్క పొద్దులు అనేటివి ఉండవు ఇంకెక్కువ ప్రసాదాలు బేస్ అయ్యే దాని మీద ఎక్కువ ఉంటుంది సో ఎందుకు అని అంటే ఈ చలికాలం అంతా కూడా మన బాడీకి ఒక పోషకాన్ని కలిగించే కాలం అన్నమాట అంటే ఇది ఒక సెల్ఫ్ రిపేరింగ్ పీరియడ్ అలా సెల్ఫ్ రిపేరింగ్ పీరియడ్ కాబట్టి ఏం చేస్తారంటే మన మాక్సిమం అమౌంట్ ఆఫ్ హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయమని చెప్తారన్నమాట అలాగే మన డైజెస్టివ్ ఫైర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ టైంలో అందుకని చెప్పేసి మనము ఒక హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది చాలా నరిష్మెంట్ అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి ధనుర్మాసంలో ప్రసాదాలకి ప్రాముఖ్యత అనేది ఎక్కువ ఇవ్వడం జరిగింది సో ఇక ధనుర్మాసం అయిపోగానే మనకి మకర సంక్రాంతి అంటే 13th కి భోగి రోజు ధనుర్మాసం అయిపోతుంది జనవరి 13th కి మళ్ళీ మకర సంక్రాంతికి షురూ అయిపోతుంది అది ఉత్తరాయణంలోకి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట సో ఇలా మనల్ని ఈ యాక్టివిటీస్ లో పెట్టడానికి కారణం కూడా ఒకటే ఒకటి ఏంటంటే మన హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళంతా కూడా ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ని వాళ్ళు అందించారు ఎందుకనంటే ఇక్కడ చాలా మంది ఒక అపోహలు ఏముంటారంటే ధనం బేస్ మీద ఉంటుంది అని అంటే మన పెద్దలు ఏం చెప్పారు ఒక సామెతలో ఆల్రెడీ చెప్పారు ఏమని అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి అని అన్నారు ఆరోగ్యం ఉంటే ధనం కానీ వెల్త్ కానీ ఆటోమేటిక్ గా అదే వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఎంత ఆస్తులుంటే ఏం లాభం రాత్రికి గుక్కడన్నం కూడా మనం సరిగ్గా తినలేకపోయినప్పుడు అప్పుడు ఎలాంటి వెల్త్ ఉన్నా కూడా పనికిరాదు అందుకనే మన హెల్త్ మీద చాలా ప్రయారిటీ అనేది మన పెద్దవాళ్ళు ఇచ్చారన్నమాట అలాగే ఇంకో సర్ప్రైజింగ్ విషయం అంటే నాకు మొన్నటి వరకు తెలీదు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఈ కార్తీక మాసం అనే రోజులు ఈ చలికాలం అనే రోజులు ఏం
మగవాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ ఉంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఇల్లు వాళ్ళకి ముగ్గులు వేయాలి. ముగ్గులు వేసాక వాళ్ళు కూడా స్నానం చేసి వాడావాడ తిరుగుతూ వాళ్ళు భజనలు చేయాలన్నమాట. అయితే ఇది ఇంకా కొన్ని ఊర్లలో ఇంకా చేస్తున్నారు, కాకపోతే ఈ సిటీ లైఫ్లో మనం ఇంకా చేయట్లేం మనం. అయితే కాకపోతే వాళ్ళు కూడా అలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏదైతే ముగ్గు మనం వేస్తామో ఇప్పుడు మనం ఏదో రెండు మూడు ముగ్గులే మనకు వచ్చు, కాకపోతే ప్రతి ఒక్క రోజుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ముగ్గు అనేది ఉండింది. అలా ఆ టైప్ ఆఫ్ ముగ్గు వేయడం వల్ల ఆ జామెట్రిక్ ప్యాటర్న్స్ వల్ల మనకి ఎనర్జీ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. సో ఆ ఎనర్జీ అబ్జార్ప్షన్ వల్ల ఏమవుతుంది అని అంటే ఇల్లు సరౌండింగ్స్ అనేటి పాజిటివ్ వైబ్స్తోనే నిండిపోతుంది అనమాట. ఆ పాజిటివ్ వైబ్స్లో మనం ఉన్నప్పుడు ఏంటంటే మన థాట్ ప్యాటర్న్ అనేది చాలా కరెక్ట్గా నడుస్తుంది. అలా ఉండడం కోసమే ఆ ముగ్గులు అనేది వేయమంటారు. అయితే వాళ్ళు అలా వాడవాడ తిరుగుతూ భజనలు చేయమనడానికి కారణం ఏంటిది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆ టైంకి లేవాలి, లేచి వాళ్ళ పనులకి వాళ్ళు పడిపోవాలి అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో అలా భజనలు అనేది చేయమంటారు అన్నమాట. సో ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళ సెంట్రల్ పాయింట్ ఒకటే ఉంది, మన హెల్త్. సో హెల్త్ని మనం కరెక్ట్గా పెట్టుకున్నప్పుడు మన మైండ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఎందుకంటే హెల్తీ బాడీ గివ్స్ రైస్ టు హెల్తీ మైండ్. ఎస్, సో అందుకని చెప్పేసి మన ఆరోగ్యం బాగుంటే మన ఆలోచన విధానం అనేది బాగుంటుంది. ఆలోచన విధానం అనేది మంచిగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే అన్నీ కూడా సక్రమంగానే జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇలాంటి ఒక సైంటిఫిక్ రీజన్స్తోని మనకి ఒక లైఫ్ ప్యాటర్న్ అనేది మనకు అందించారు మన పెద్దలు అనేది. సో మనం ఏంటంటే మనకి సైంటిఫిక్ రీజన్స్ తెలియక మనం ఏమనుకుంటామంటే ఏదో ఊరికనే పెట్టారా పూజలు అవి ఇవి అని చెప్పి మనం చేయకుండా ఊరుకుంటాం. కాకపోతే అలా కాకుండా మనము ఇప్పుడు ఈ రీజన్స్ తెలిసాయి కాబట్టి ఇప్పటి నుంచైనా మనం పాటించవచ్చు. సో మీరు అనుకుండవచ్చు ఆల్రెడీ సగం అయిపోయాక చెప్తున్నావు అని, కాకపోతే ఒక మంచి పని స్టార్ట్ చేయడానికి ఒక రోజు అనేది ఉండదు, మన సంకల్పమే ఒక మంచి రోజు అంతే. ఆ సంకల్పం వచ్చిన రోజు మంచి రోజు అంతే. మీకు ఈ వీడియో చూశాక నిజంగానే ఆ రెస్పెక్ట్తో మీరు స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అదే మంచి టైం, ఆ రోజే మంచి రోజు మీరు స్టార్ట్ చేసేయచ్చు అంతే. సో మీరు కూడా మనం మర్చిపోతున్న కల్చర్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.